వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి నవంబర్ నెల ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నదో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసం చాలా కీలకమైనటువంటి మాసం, ఎందుకంటే ఈ మాసంలో అటు దీర్ఘ సంచార గ్రహాలు లేకపోతే చిన్న చిన్న తక్కువ కాలం సంచారం చేసేటువంటి గ్రహాలు చాలా ఎక్కువగా మార్పు చెందుతూ ఉన్నాయి. అందులో నవంబర్ మొదట్లోనే మారినటువంటి రావుకేతువులు ఈ రాశికి లాభము, పంచమ స్థానంలో సంచరించేటువంటి రావుకేతువులు ఇప్పుడు దశమ చతుర్థ స్థానాల్లోకి మార్పు చెందడం ఒక మంచి పరిణామంగా మిథున రాశి వారికి చెప్పవచ్చును. అలాగే నవంబర్ 5వ తారీఖున శని యొక్క వక్ర త్యాగం ఉండబోతూ ఉన్నది. అనగా శనేశ్వరుడు ఇప్పటి వరకు వక్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ వక్రాన్ని వదిలిపెట్టేస్తారు. ఆ గ్రహం తాలూకు ఇంపాక్ట్ మరలా మిథున రాశి వారి మీద. అంతేగాక 17వ తారీఖు నవంబర్ నెలలో రవి కుజులు ఇద్దరూ కలిసి ఒకే రోజున పంచమ స్థానంలో ఉండేటువంటి వీరు షష్ఠ స్థానంలోకి సంచారం చేస్తారు. ఇది అత్యంత శుభ పరిణామంగా చెప్పొచ్చు. అంటే చాలా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు మారుతూ ఉన్నాయి, మారినటువంటి ప్రతి గ్రహము కూడా మిథున రాశి వారికి చాలా శుభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉండడం అనేటువంటిది నవంబర్ లో చూడొచ్చు. కాబట్టి ఈ నవంబర్ నెల మిథున రాశి వారికి చాలా గొప్ప మాసంగా మనం చెప్పుకోవచ్చును. కారణం ఏంటి అంటే దశమ కేంద్రంలో రాహుగ్రహం యొక్క సంచారం రాహుతుంగ యోగంగా ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు, అనగా ఇప్పటి వరకు స్థిరమైన ఉద్యోగం లేకపోతే అది లభించడము, లేదా ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తగ్గుముఖం పట్టడము, ఉద్యోగం మార్పు చేద్దాం అనుకుంటే గ్రహస్థితి సహకరించడము, ఉద్యోగంలో శాలరీ పెరగడం, అంతేగాక ఉద్యోగ పరంగా ఏవైతే ఇప్పటి వరకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు ఈ నవంబర్ మాసంలో రాబోతూ ఉన్నాయి. అలాగే వ్యాపారం చాలా రాణించడం, వ్యాపార పరంగా నష్టపోయినటువంటి ద్రవ్యం తిరిగి సంపాదించుకోవడం, ఆ ధనాన్ని తిరిగి మరలా సంపాదించుకోగలగడం, అలాగే వ్యాపారం అభివృద్ధిలో ఉండడం, కొత్త వ్యాపారాలు, అలాగే ఆదాయ వనరులు పెరిగేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మిథున రాశి వారికి చాలా అదృష్టంగా భావించవచ్చు. అంతేగాక ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కడానికి ఈ నవంబర్ మాసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కొన్ని కొత్త అవకాశాలని ఈ నవంబర్ నెల మిథున రాశి వారికి ఇస్తుంది. అటు చదువుకునేటువంటి వారికి, అలాగే చదువుకుంటూ ఉద్యోగం చేసేటువంటి వారికి, లేదా ఈ దూర ప్రాంతాలు వెళ్ళి విదేశాల్లో అక్కడ చదువుకునేటువంటి మిథున రాశి వారికి, వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా మంచిగా రాహు యొక్క మార్పు చాలా యోగించేటువంటి విధంగా ఉంటుంది. దీనిని మించి 17వ తారీఖు వరకు పంచమంలో రవి కుజులు సంచరిస్తారు ఈ రాశి వారికి. ఇది కొంత ఏంటి అంటే బుద్ధి చాంచల్యానికి, కోపానికి, కొంత ఆలోచన శక్తి నశించడానికి వీటికి కారణమైతే 17వ తారీఖు నుండి రెండు గ్రహాలు యోగించడం. షష్ఠ స్థానంలో ఎప్పుడైతే రవి కుజులు యోగిస్తారో అది చాలా విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. మరీ ముఖ్యంగా షష్ఠేరవ సుసౌఖ్యాదిన్ అన్నారు. అంటే సౌఖ్యవంతమైనటువంటి రోజులు ఏ రోజులైతే మీరు ఇష్టపడతారో, ఇంతకాలంగా దేనికోసమైతే కష్టపడుతూ ఉన్నారు, ఏ అవకాశాన్ని లేదా మీకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా సాధించడానికి మీరు తపన పడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా రవిగ్రహం ఇస్తారు. ఆరోగ్యం ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు, రుణబాధల నుండి విముక్తి ఇస్తారు, శత్రు నాశనాన్ని కలగజేస్తారు. ఇలా ఇప్పుడు తీవ్రమైనటువంటి అప్పుల బాధ నుండి బయటపడేయడము, అలాగే ఈ భూమికి సంబంధించి అంటే స్థిర చరాస్తుల యొక్క అమ్మకాలు కొనుగోలు కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ లో ఉండేటువంటి వారు, లేదా రాజకీయంగా ఏదైనా పదవిని ఆశించేటువంటి వారు, లేదా ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియాలో కొత్తగా వాటిని స్థాపించి అందులో గ్రోత్ ఆశించేటువంటి వారు, ఇలా ఎవరైతే కాంపిటేటివ్ రంగాల్లో ఉంటారో ఆ మిథున రాశి వారు వారందరూ కూడా లాభపడేటువంటి పరిస్థితులు ఈ రవి కుజుల యొక్క మార్పు ద్వారా ఉన్నాయి. దీన్ని మించి శని యొక్క దృష్టి రవి కుజుల మీద ఉండడం, శని యొక్క వక్ర త్యాగం జరగడం కూడా మిథున రాశి వారికి చాలా కలిసి వస్తుంది. కాబట్టి ఎటు చూసుకున్నా కూడా అంటే ఆర్థికంగా, మానసిక ప్రశాంతత రీత్యా, లేదా ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా శుభ కార్యక్రమాలు ఇవి జరుగుతుండడం లాంటి అంశాలు మొదలుకొని అన్ని రకాలైనటువంటి పరిస్థితులు కూడా మిథున రాశి వారికి ఈ నవంబర్ మాసంలో చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే తక్కువ కాలం సంచరించేటువంటి శుక్రబుధ గ్రహాలు కూడా మిథున రాశి వారికి యోగించడము, దానిని లెక్క పెట్టుకుంటే లాభస్థానంలో గురుడు మరలా అత్యంత శుభ ఫలితాలను ఇవ్వడం, దీనితోటి గురుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు, అలాగే చంద్రగ్రహం దాదాపుగా 6 నుండి 7 గ్రహాల తాలూకు శుభ ఫలితం ఎప్పుడైతే నవంబర్ మాసంలో మిథున రాశి వారికి అందుతూ ఉన్నదో అన్నిట్లోనూ కూడా
రాజయోగంగా ఉంటుంది. దీనికి జాతకంలో ఉండేటువంటి దశాంతర దశల గనక తోడైతే, అంటే ఇంత గొప్ప గ్రహస్థితి ఉన్నా కొంతమందికి మిథున రాశి వారికి గ్రహస్థితి యోగించకపోవచ్చు. దానికి కారణం జాతకంలో లగ్నం ఆధారితంగా చేసుకుని చూసేటువంటి ఈ జన్మ జాతకంలో దశాంతర దశలు బాగోకలేకపోవడం, అవి బాగాలేకపోతే ఈ గోచారం ఎంత బాగున్నా ఫలితం అవదు. ఈ గోచారం ఇంత బాగున్నప్పుడు దీనితో పాటుగా జాతకం కూడా యోగిస్తే ఇక అది మహారాజయోగంగానే మిథున రాశి వారికి చెప్పొచ్చు. కాబట్టి నవంబర్ మాసం ఈ రాశికి చాలా అనుకూలంగా ఉండబోతున్నది. స్వస్తి.